स्टूडेंट्स लास्ट क्लास में कार्नो इंजन का कंस्ट्रक्शन वर्किंग एफिशिएंसी अटे निर्माण पनीचे विधान दक्षता समीकरणा गत क्लास में मैं जरिए सो अभी चाल इंपॉर्टेंट काबट्टी सारू वीडियो चूडम जरिए चूसी दाँ ने प्राक्टिस वाल मन की टाइम सेव अंटे को मन आंसर का लेंदी मन की चाल इंपॉर्टेंट क्वेश्चन का बट्टी आलमोस्ट प्रति पेपर में मन की रावटा अवकाश होना टेन मार्क्स एसए क्वेश्चन का बट्टी एक्व सार प्रिपेर प्राक्टिस प्राक्टिस वाल मन की टाइम फैक्टर अने मन कल सर इक क्लास मन सेकंड लॉ ऑफ थर्मोडायनामिक्स अंटे अलागे कार्नोस थ्योरम अंटे अंटे उष्णगतिशास्त्रम यॉक्क रेंडो नियमम तर्वात कार्नो सिद्धांतम वीटि गुरिंचि मनं डिस्कस चेद्दां रेंडु कूडा चाला इंपार्टेंट शार्ट नोट्स अंटे सेकंड लॉ ऑफ थर्मोडायनामिक्स शार्ट नोट्स रावच्चु लेदा कार्नो थ्योरम मीद शार्ट नोट्स रावच्चु సో చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీటిని కూడా మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది సో ఇక్కడ మనకి సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అనేది ఏంటంటే జనరల్గా హీట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతున్నప్పుడు మనకి చేంజెస్ ఏ డైరెక్షన్లో జరుగుతాయి అనేది సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ మనకి దాన్ని మొత్తం ఎక్స్ప్రెస్ చేస్తుంది అన్నమాట సో దీన్ని మనం పరిశీలిస్తే మనం ఆల్రెడీ ఫస్ట్ లా నేర్చుకున్నాం జీరోత్ లా నేర్చుకున్నాం అలాగే ఇప్పుడు సెకండ్ లా ఏంటి అనేది మనం చూస్తాం जनरल सैकंड ला अने डिफरेंट वेस डिफरेंट साइंटिस्ट वाल ओपीनियन अटे थीरम्स जरिए सो ई स्टेटमेंट जरिए अच्छे दीनों प्रधानमंत्री मैं केल्विन स्टेटमेंट प्लांक स्टेटमेंट क्लासियर स्टेटमेंट सैकंड ला ऑफ थर्मोडायनामिक्स की स्टेटमेंट मन कोई जरूरत इंदो क्लासियर स्टेटमेंट केल्विन स्टेटमेंट मन साधारण सैकंड ला ऑफ थर्मोडायनामिक्स अड़क मन वाया अवसर उ सो इवी मूडू आलमोस्ट ईक्वलेंटे और सामान उ अंत अभी एसेंस उठाई चवर रिजल्ट अभी चपेदे अकड़ मन डिफरेंट वेस अंत फस्ट केल्विन प्लांक हीट इंजन बेस्कनी सैकंड ला थर्मोडायनामिक्स की स्टेटमेंट चुनम जरूरी ग्लासियस एमो रिफ्रिजरेटर बेस्कनी अंत शीतलीकरण यंत्रा बेस्कनी मन की సెకండ్ లా థర్మోడైనమిక్స్ స్టేట్మెంట్ చెప్పడం జరిగింది సో ఏంటి అనేది మనం చూడడానికి ముందు ఫస్ట్ హీట్ ఇంజిన్ యొక్క వర్కింగ్ ఏంటి అనేది మనం సింపుల్ గా ఒకసారి మనం మాట్లాడుకుందాం హీట్ ఇంజిన్ ఏ విధంగా పనిచేస్తుంది దానిలో ప్రధానంగా త్రీ మెయిన్ పార్ట్స్ ఉంటాయి అనేది తెలుసు సోర్స్ వర్కింగ్ సబ్స్టెన్స్ సోర్స్ సింక్ అంటే పనిచేసే పదార్థం జనకం గ్రాహకం లేదా సింక్ ఇవి ఉంటాయి అనేది మనకు తెలుసు ఇది ఏ విధంగా పనిచేస్తుంది వర్కింగ్ సబ్స్టెన్స్ అబ్జార్బ్స్ అన్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఫ్రమ్ సోర్స్ अंत सोर्स नीचे को उष्णराशि ने ग्रह दागा उपयोगुनी बाह्य पनीचे रिमेन हीट एनर्जी सिंक को रिजेक्ट इकड़ सोर्स सिंक रेडू मन डिफरेंट टेंपरेचर दर अंत सोर्स अने हई टेंपरेचर दूँ सिंक अने लो टेंपरेचर दूँ अगे मन की हीट ट्रांसफर्मेशन अनेडू पाजिबल मन की तल लोयर क्लास इंत क्लास मैं चुनाव అంటే టెంపరేచర్ డిఫరెన్స్ ఉన్నప్పుడు హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి హీట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది సో ఇక్కడ మనం హీట్ ఇంజిన్ యొక్క వర్కింగ్ చూస్తే అది హాట్ బాడీ అంటే సోర్స్ నుంచి జనకం నుంచి కొంత ఉష్ణ రాశిని గ్రహిస్తుంది కొంత పని చేస్తుంది మిగిలిన ఎనర్జీని సింక్ కు రిజెక్ట్ చేస్తుంది ఇలా మనకి నంబర్ ఆఫ్ సైకిల్స్ కంప్లీట్ అయ్యాయనుకోండి కొంతసేపటికి ఏమవుతుంది సోర్స్ నుంచి కంటిన్యూస్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది కంటిన్యూస్ గా వర్క్ చేస్తూ ఉంటుంది కంటిన్యూస్ గా సింక్ కు మిగిలిపోయిన ఉష్ణరాశిని రిజెక్ట్ చేస్తూ ఉంటుంది కొంత టైం తర్వాత ఏం జరుగుతుంది సోర్స్ యొక్క టెంపరేచర్ సింక్ యొక్క టెంపరేచర్ ఈక్వల్ అయిపోతాయి ఎప్పుడైతే ఈక్వల్ అయిపోయిందో ఈ రెండింటి మధ్య హీట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది పాజిబుల్ కాదు కాబట్టి హీట్ ఇంజిన్ అనేది ఆగిపోవడం జరుగుతుంది అంటే హీట్ ఇంజిన్ ఇస్ స్టాప్ వెన్ ద టెంపరేచర్స్ ఆఫ్ సోర్స్ అండ్ సింక్ ఇస్ సేమ్ సో దాని వల్ల మన హీట్ ఇంజిన్ అనేది ఆగిపోతుంది కాబట్టి దీన్ని బేస్ చేసుకుని సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ కి కెల్విన్ అనే సైంటిస్ట్ ఏ విధంగా మనకు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అనేది మనం పరిశీలిస్తే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డెరైవ్ ఏ కంటిన్యూస్ సప్లై ఆఫ్ వర్క్ బై కూలింగ్ ఏ బాడీ టు ఏ టెంపరేచర్ లోవర్ దాన్ దట్ ఆఫ్ ఇట్స్ సరౌండింగ్స్
It is impossible to derive a continuous supply of work by cooling a body to a temperature lower than that of its surroundings. अंटे मनकि एदैना ఒక వస్తువుని దాని పరిసరాల్లో ఉండే చల్లని వస్తువు కన్నా ఇంకా చల్లగా అయ్యేటట్లు చేసి లభించిన ఉష్ణరాశితో యాంత్రిక శక్తిని నిరంతరాయంగా పొందడం సాధ్యం కాదు. అంటే ఒక వస్తువుని ఇంకా చల్లగా అయ్యేటట్టు చేయొచ్చు హీటింగ్ మనం తీసుకుంటాం, అయితే పరిసరాల్లో ఉండే దానికన్నా ఇంకా చల్లగా అయ్యేటట్టు చేసి లభించిన ఉష్ణరాశితో కంటిన్యూస్ గా మనం యాంత్రిక శక్తిని పొందలేము అనేది సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ కి క్లాసియస్ కెల్విన్ స్టేట్మెంట్. దీన్నే ప్లాంక్ అనే సైంటిస్ట్ కొంచెం మోడిఫై చేశాడు, అంటే హీటింగ్ ని బేస్ చేసుకుని చెప్పడం జరిగింది. హీటింగ్ ఏం చేస్తుంది, హాట్ సోర్స్ నుంచి అంటే జనకం నుంచి కొంత ఉష్ణరాశిని గ్రహిస్తుంది, అబ్జార్బ్స్ అన్ అమౌంట్ ఆఫ్ హీట్ ఫ్రమ్ హీట్ ఎనర్జీ ఫ్రమ్ సోర్స్. ఏ పార్ట్ ఆఫ్ ది ఎనర్జీ ఈజ్ యూజ్డ్ ఫర్ ఎక్స్టర్నల్ వర్క్, డూయింగ్ ఎక్స్టర్నల్ వర్క్, రిమైనింగ్ ఈజ్ రిజెక్ట్ టు డూ సింక్. అయితే ఇక్కడ మనకి సింక్ అనేది లేకుండా అంటే కేవలం హాట్ సోర్స్ నుంచి అంటే జనకం నుంచి ఉష్ణరాశిని గ్రహించి కేవలం పని మాత్రమే చేస్తూ ఇతర ప్రక్రియలు ఏవి కొనసాగించని హీట్ ఇంజిన్ మనం డిజైన్ చేయడం అనేది సాధ్యం కాదు. అంటే సింకుకు విసర్జించకుండా కేవలం పని మాత్రమే చేసే ఉష్ణ యంత్రాన్ని మనం నిర్మించగలమా అంటే సాధ్యం కాదు. కారణం ఏంటి, సింక్ అనేది లేదనుకోండి, అంటే దానికి హీట్ ట్రాన్స్ఫర్మేషన్ లేదనుకోండి, మన హీట్ అనేది కంప్లీట్గా వర్క్ కింద కన్వర్ట్ చేయలేము, 100% కన్వర్ట్ చేయలేము. కాబట్టి సమ్ అమౌంట్ ఆఫ్ హీట్ అనేది వర్కింగ్ సబ్స్టెన్స్తో ఉండిపోతుంది, వర్కింగ్ సబ్స్టెన్స్తో ఉండిపోతుంది. కాబట్టి అది సింక్ రిజెక్ట్ చేయకపోతే ఏమవుతుంది, ద టెంపరేచర్ ఆఫ్ ది వర్కింగ్ సబ్స్టెన్స్ ఈజ్ ఇంక్రీజెస్, అంటే గ్రహం నెమ్మదిగా పెరుగుతుంది. అంటే కొంత టైం అయ్యేసరికి ఏమవుతుంది, కొన్ని సైకిల్స్ కంప్లీట్ అయ్యేసరికి వర్కింగ్ సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ కూడా పెరిగిపోతుంది, కాబట్టి యంత్రం పాడవడానికి అవకాశం ఉంటుంది. మోరోవర్ అన్ని మరీ ముఖ్యంగా మనం పాటి పరిశీలిస్తే సోర్స్ యొక్క టెంపరేచరు వర్కింగ్ సబ్స్టెన్స్ యొక్క టెంపరేచరు సమానం అయిపోయినటువంటి హీట్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది పాసిబుల్ కాదు. సో ఇలాంటి సందర్భంలో మనకి ప్లాంక్ స్టేట్మెంట్ ఏంటంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కన్స్ట్రక్ట్ ఏ హీట్ ఇంజన్ విచ్ కన్వర్ట్స్ వర్క్ ఆల్ ది అమౌంట్ ఆఫ్ హీట్ అబ్జార్బ్డ్ ఫ్రమ్ ది సోర్స్. అంటే సోర్స్ నుంచి గ్రహించిన ఉష్ణరాశిని అంతటిని పనిగా మార్చగలిగే ఉష్ణ యంత్రాన్ని నిర్మించడం సాధ్యం కాదు. ఇది ప్లాంక్ స్టేట్మెంట్. ఇక క్లాసియస్ స్టేట్మెంట్ దగ్గరికి వచ్చాము. జనరల్గా హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనం మాట్లాడుకుంటే హీట్ ఆల్వేస్ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ హాట్ బాడీ టు కోల్డ్ బాడీ, అంటే హై టెంపరేచర్ రీజియన్ నుంచి లో టెంపరేచర్ రీజియన్కి మాత్రమే హీట్ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇలాంటి సందర్భంలో మనం మాట్లాడుకుంటే దీనికి రివర్స్గా జరుగుతుందా, ఇట్ ఈస్ ఇంపాసిబుల్. కానీ ఎప్పుడు పాసిబుల్ అవుతుంది, వెన్ ద హెల్ప్ ఆఫ్ ఎన్ ఎక్స్టర్నల్ మెకానిజం. అంటే కోల్డ్ బాడీ నుంచి హాట్ బాడీకి ఉష్ణరాశి బదిలీ అనేది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే మనకి బాహ్య యాంత్రిక సహాయం ఉన్నప్పుడు, అంటే ఎక్స్టర్నల్ మెకానిజం ఉన్నప్పుడు, అప్పుడు మాత్రమే కోల్డ్ బాడీ నుంచి హాట్ బాడీకి హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. దీన్ని బేస్ చేసుకుని మనం రిఫ్రిజిరేటర్ యొక్క డెఫినేషన్ చెప్పుకున్నాం. రిఫ్రిజిరేటర్ అంటే ఏంటి, వాట్ ఈజ్ రిఫ్రిజిరేటర్, ఏ డివైస్ విచ్ ఈజ్ ట్రాన్స్ఫర్స్ హీట్ ఎనర్జీ ఫ్రమ్ కోల్డ్ బాడీ టు హాట్ బాడీ విత్ ది హెల్ప్ ఆఫ్ ఎక్స్టర్నల్ మెకానిజం. బాహ్య యాంత్రిక సహాయంతో చల్లని వస్తువు నుంచి వేడి వస్తువుకి లేదా చల్లని ప్రాంతం నుంచి వేడి ప్రాంతానికి ఉష్ణరాశిని బదిలీ చేసే యంత్రాన్ని శీతలీకరణ యంత్రం రిఫ్రిజిరేటర్ అంటాం. సో దీన్ని ఆధారంగా చేసుకుని మనకి క్లాసియస్ అనే సైంటిస్టు సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్కి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డిజైన్ ఎ డివైస్ విచ్ ఈస్ కన్వర్ట్స్ ఆర్ ట్రాన్స్ఫర్స్ హీట్ ఎనర్జీ ఫ్రమ్ కోల్డ్ బాడీ టు హాట్ బాడీ వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ మెకానిజం. అంటే బాహ్య యాంత్రిక సహాయం లేకుండా చల్లని వస్తువు నుంచి వేడి వస్తువుకి లేదా తక్కువ ఉష్ణోగ్రత కలిగిన ప్రాంతం నుంచి ఎక్కువ ఉష్ణోగ్రత కలిగిన ప్రాంతానికి ఉష్ణరాశిని బదిలీ చేయగలిగే యంత్రాన్ని నిర్మించడం సాధ్యం కాదు. ఇది క్లాసియస్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డిజైన్ ఏ డివైస్ విచ్ ఈస్ ట్రాన్స్ఫర్స్ హీట్ ఫ్రమ్
cold body to hot body or low temperature region to high temperature region without any external mechanism. అంటే బాహ్య యాంత్రిక సహాయం లేకుండా మనం ఇది సాధ్యం కాదు. అంటే ఇక్కడ కెల్విన్ స్టేట్మెంట్ అయినా క్లాసియస్ స్టేట్మెంట్ అయినా ప్లాంక్ స్టేట్మెంట్ అయినా చివరికి దాని యొక్క ఎసెన్స్ ఒకటే. అంటే దాంట్లో మనకి చెప్పే విషయం ఒకటే. ఏంటది? హీట్ ఎనర్జీ అనేది నార్మల్గా హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది. అంతే తప్ప కోల్డ్ బాడీ నుంచి హాట్ బాడీకి న్యాచురల్గా జరగదు. అలా జరగాలి అంటే ఎక్స్టర్నల్ మెకానిజం అవసరము. సో ఇది చాలా ఇంపార్టెంట్ షార్ట్ నోట్స్ మనకి సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఓకే, నెక్స్ట్ కార్నోస్ థియరం. కార్నో సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే ఇక్కడ కార్నో ఇంజిన్ యొక్క స్పెషాలిటీ గురించే మాట్లాడేది. కార్నో థియరం అనేది కార్నో ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీ మనం తీసుకున్నాం అనుకోండి. కార్నో ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీ ఏటా ఇస్ ఈక్వల్ టు 1 మైనస్ T2 బై T1 అనేది మనం చూసాం. అలాగే కార్నో ఇంజిన్ యొక్క స్పెషాలిటీ లేదా సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది మనం మాట్లాడుకుంటే కార్నో ఇంజిన్ ఇస్ ది మోర్ ఎఫిషియంట్ than any other heat engines which are working in same temperature limits. అంటే ఒకే ఉష్ణోగ్రత అవధుల మధ్య పనిచేస్తున్న ఏ ఇతర ఉష్ణ యంత్రం కన్నా కార్నో యంత్రం యొక్క దక్షత ఎక్కువ. ఇది కార్నో ఇంజిన్ యొక్క స్పెషాలిటీ అంటే ప్రత్యేకత అన్నమాట. సో దాన్నే ఒక సిద్ధాంతం రూపంలో కార్నో అనే సైంటిస్ట్ చెప్పడం జరిగింది. ఏం చెప్పాడు అనేది మనం పరిశీలిస్తే దీన్ని టూ వేస్లో చెప్పడం జరిగింది. టూ వేస్ ఏంటి? ఫస్ట్ వన్ ఏంటంటే ఆల్ ది రివర్సిబుల్ హీట్ ఇంజన్స్ ఆర్ కార్నో ఇంజన్స్ హ్యావ్ సేమ్ ఎఫిషియన్సీ విచ్ ఆర్ వర్కింగ్ ఇన్ సేమ్ టెంపరేచర్ లిమిట్స్. అంటే ఒకే ఉష్ణోగ్రత అవధుల మధ్య పనిచేస్తున్న కార్నో యంత్రాలు అన్నిటి యొక్క దక్షత సమానమే. అంటే అన్నిటికీ ఒకటే దక్షత ఉంటుంది. సో ఇది మనం రుజువు చేయడానికి పెద్దగా ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. కారణం ఏంటి? ఉష్ణోగ్రత మీద కార్నో యంత్రం యొక్క దక్షత కేవలం టెంపరేచర్స్ మీదే డిపెండ్ అవుతుంది. అంటే ఉష్ణోగ్రతల మీదే డిపెండ్ అవుతుంది. అంటే సోర్స్ సింక్ యొక్క టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది. సో సేమ్ టెంపరేచర్ లిమిట్స్ అన్నాం కాబట్టి సోర్స్ యొక్క టెంపరేచర్ అన్ని కార్నో ఇంజన్స్కి ఒకటే, సింక్ యొక్క టెంపరేచర్ సేమ్. కాబట్టి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎఫిషియన్సీ సేమ్ వాల్యూ వస్తుంది. కాబట్టి దీనికోసం మనం పెద్దగా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఇక రెండో భాగం మనకి ఇక్కడ ఇంపార్టెంట్. కార్నో సిద్ధాంతంలో రెండో భాగం ఏం చెప్తుంది అంటే దీన్ని రెండు రకాలుగా చెప్పాలి. ఏంటి? నో హీట్ ఇంజన్ విచ్ ఆర్ మోర్ ఎఫిషియంట్ దాన్ కార్నో ఇంజన్ విచ్ ఆర్ వర్కింగ్ ఇన్ సేమ్ టెంపరేచర్. అంటే కార్నో యంత్రంతో పోలిస్తే ఒకే ఉష్ణోగ్రత అవధుల మధ్య పనిచేస్తున్న అదే ఉష్ణోగ్రత అవధుల మధ్య పనిచేస్తున్న ఏ ఇతర ఉష్ణ యంత్రం అధిక దక్షతని కలిగి ఉండదు. అంటే మిగిలిన వాటికి ఎక్కువ ఉండదని చెప్తున్నా కార్నో యంత్రం కాక. లేదు, దీన్నే మరో రకంగా కూడా చెప్తారు. కార్నో ఇంజన్ ఇస్ మోర్ ఎఫిషియంట్ దాన్ ఎనీ అదర్ హీట్ ఇంజన్స్ విచ్ ఆర్ వర్కింగ్ ఇన్ సేమ్ టెంపరేచర్ లిమిట్స్. అంటే కార్నో యంత్రం అనేది మిగిలిన ఉష్ణ యంత్రాల కన్నా ఎక్కువ దక్షతను కలిగి ఉంటుంది. ఎప్పుడు కండిషన్ ఉంది ఇక్కడ మళ్ళీ సేమ్ టెంపరేచర్ లిమిట్స్ మధ్య పనిచేయాలి. టెంపరేచర్ మారాయనుకోండి ఎఫిషియన్సీ మారిపోతుంది. కాబట్టి సేమ్ టెంపరేచర్ లిమిట్స్ మధ్య పనిచేస్తున్న డిఫరెంట్ హీట్ ఇంజన్స్ మనం తీసుకుంటే అందులో ఒకటి కార్నో ఇంజిన్, ఇంకోటి మామూలు హీట్ ఇంజిన్ ఉష్ణ యంత్రం అని అనుకుంటే అందులో కార్నో ఇంజిన్ యొక్క దక్షత ఎక్కువ. లేదు, రెండోది కూడా కార్నో ఇంజినే అనుకోండి, రెండింటి యొక్క దక్షత సమానం. అంతే తప్ప మొదటి ఇంజిన్తో పోలిస్తే రెండో దానికి ఎక్కువ ఉండదు. అంటే దానితో సమానం అవ్వాలి లేదా దానికన్నా తక్కువ అయి ఉండాలి. అంతే తప్ప ఎక్కువ ఉండడం అనేది సాధ్యం కాదు. సో దీన్ని మనం ప్రూవ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఒక కపుల్డ్ సిస్టమ్ తీసుకున్నాం. అంటే ఒక జంట వ్యవస్థ. ఈ జంట వ్యవస్థలో ఒక ఇర్రివర్సిబుల్ ఇంజిన్ ఉంది. అంటే సాధారణ ఉష్ణ యంత్రం ఉంది. అంటే ఇది ఒక దిశలో మాత్రమే పనిచేస్తుంది. అదే రెండోది రివర్సిబుల్ హీట్ ఇంజిన్ అంటే కార్నో ఇంజిన్, కార్నో యంత్రం అన్నమాట. కార్నో యంత్రం రివర్సిబుల్ హీట్ ఇంజిన్ అంటే ద్విగత ఉష్ణ యంత్రం అని చెప్పుకున్నాం. ద్విగత ఉష్ణ యంత్రం అనేది మనం దాని యొక్క పనితీరును పరిశీలిస్తే ఒక డైరెక్షన్లో పని చేయించామనుకోండి అది ఉష్ణ యంత్రంగా పనిచేస్తుంది. దానికి వ్యతిరేకంగా పనిచేసామనుకోండి శీతలీకరణ యంత్రంగా పనిచేస్తుంది. కాబట్టి దాన్ని రివర్సిబుల్ ఇంజిన్ అన్నమాట.
అంటే రివర్సిబుల్ ఇంజన్ అంటే ఏంటి ఇఫ్ ద ఇంజన్ వర్క్స్ యాజ్ లైక్ హీట్ ఇంజన్ ఇన్ వన్ డైరెక్షన్ ఇఫ్ ఇట్ ఈస్ పర్ఫార్మ్డ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ ఇట్ ఈస్ వర్క్స్ లైక్ ఏ రిఫ్రిజిరేటర్ అంటే వ్యతిరేక దిశలో పనిచేస్తే రిఫ్రిజిరేటర్గా పనిచేస్తుంది కాబట్టి ఇక్కడ మనం ఏం చేసామంటే మన జంట వ్యవస్థ అంటే కపుల్డ్ సిస్టంలో ఒక ఇర్రివర్సిబుల్ ఇంజన్ అంటే ఐ అనేది మనం రిప్రజెంట్ చేస్తున్నాం రెండోది రివర్సిబుల్ ఇంజన్ అంటే ద్విగత ఉష్ణ యంత్రం అన్నమాట అంటే కార్నో యంత్రం సింపుల్గా ఈ రెండింటికి సోర్స్ అంటే జనకం సింక్ అంటే గ్రాహకం రెండింటికి ఒకటే కామన్గా తీసుకున్నాం ఈ రెండు కలిపి కపుల్డ్ సిస్టమ్ అన్నమాట అంటే రెండు కలిపి ఒక వ్యవస్థ ఇప్పుడు ఈ టోటల్గా వ్యవస్థ పనిచేసే తీరును మనం పరిశీలిస్తాం దీనిలో మనకి ఇర్రివర్సిబుల్ ఇంజన్ అంటే ఏకగత ఉష్ణ యంత్రం అనేది కేవలం ఉష్ణ యంత్రం లాగే పనిచేస్తుంది ఉష్ణ యంత్రం ఏం చేస్తుంది వేడి ఉష్ణరాశ్రయం నుంచి అంటే జనకం నుంచి కొంత ఉష్ణరాశ్రయం గ్రహిస్తుంది దాన్ని ఉపయోగించుకొని దానిలో కొంత భాగాన్ని బాహ్యంగా పనిచేస్తుంది మిగిలిన ఉష్ణరాశిని సింకుకు రిజెక్ట్ చేసి తిరిగి తొలి స్థితికి చేరుకుంటుంది ఇట్ అబ్జార్బ్ సమ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఫ్రమ్ సోర్స్ డూయింగ్ సమ్ ఎక్స్టర్నల్ వర్క్ అండ్ రిమైనింగ్ హీట్ ఎనర్జీ ఈస్ రిజెక్టెడ్ టు ది సింక్ టు రీచ్ ది ఇనీషియల్ పొజిషన్ అంటే తిరిగి మళ్ళా తొలి స్థితికి చేరుకోవడం కోసం సింకుకు విసర్జించడం ద్వారా ఒక సైకిల్ కంప్లీట్ అవుతుంది సో ఇక్కడ మనం చూస్తే క్యూ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ అంటే ఇర్రివర్సిబుల్ ఇంజన్ యొక్క వర్కింగ్ మనం ఫస్ట్ మనం గమనిస్తున్నాం ఇది ఏం చేసింది క్యూ ఉష్ణరాశిని గ్రహించింది దీన్ని ఉపయోగించుకుని మనకి బాహ్యంగా డబ్ల్యూ పనిచేసింది మిగిలిన ఉష్ణరాశి ఇంకెంత ఉంది క్యూ మైనస్ డబ్ల్యూ క్యూ మైనస్ డబ్ల్యూ దానివల్ల మొత్తం ఉష్ణరాశి ఖర్చు అయిపోయి తిరిగి తొలి స్థితికి వచ్చేసింది అంటే క్యూ ఉష్ణరాశిని గ్రహించింది డబ్ల్యూ వర్క్ చేసింది రిమైనింగ్ అమౌంట్ అంటే మిగిలిపోయిన ఉష్ణరాశి క్యూ మైనస్ డబ్ల్యూని సింకుకు రిజెక్ట్ చేసింది సో ఇక రివర్సిబుల్ ఇంజన్ ఈ రివర్సిబుల్ ఇంజన్ అంటే ద్విగత ఉష్ణయంత్రం ఒక దిశలో ఉష్ణయంత్రంగా పనిచేస్తుంది వ్యతిరేక దిశలో శీతలీకరణ యంత్రంగా పనిచేస్తుంది ఇక్కడ మన కంఫర్టబిలిటీ కోసం మన అవసరం కోసం ఏం చేసామంటే ఈ రివర్సిబుల్ హీట్ ఇంజిన్ని రిఫ్రిజిరేటర్గా పనిచేస్తుంది రిఫ్రిజిరేటర్గా పనిచేస్తుంది పనిచేసేటట్టుగా మనం ఉపయోగిస్తాం రిఫ్రిజిరేటర్ ఏం చేస్తుంది వెన్ సమ్ అమౌంట్ ఆఫ్ వర్క్ ఈజ్ డన్ ఆన్ ది వర్కింగ్ సిస్టమ్ ఇట్ అబ్జర్బ్ సమ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఫ్రమ్ కోల్డ్ రిజర్వాయర్ అండ్ ఫైనల్లీ ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ టు ది టోటల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ టు ది సోర్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ హీట్ అంటే దీని మీద కొంత పనిచేసినప్పుడు కోల్డ్ రిజర్వాయర్ నుంచి కొంత ఉష్ణరాశిని తీసుకుని ఈ మొత్తం అంతటినీ ఉష్ణ రూపంలో జనకానికి అందజేస్తుంది ఇది రిఫ్రిజిరేటర్ శీతలీకరణ యంత్రం చేసే పని సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఇర్రివర్సిబుల్ హీట్ ఇంజిన్ చేసిన వర్క్ని ఈ రిఫ్రిజిరేటర్ మీద అప్లై చేస్తాం అంటే ఈ రిఫ్రిజిరేటర్ యొక్క అంటే రివర్సిబుల్ ఇంజిన్ యొక్క వర్కింగ్ సఫిషియన్సీ మీద మనం అప్లై చేస్తాం సో ఎప్పుడైతే దీని మీద కొంత పని చేసామో ఏం చేస్తుంది దీని నుంచి కొంత ఉష్ణరాశిని గ్రహిస్తుంది సో ఇక్కడ గ్రహించే ఉష్ణరాశిని క్యూ డాష్ మైనస్ డబ్ల్యూ అనుకుందాం క్యూ డాష్ మైనస్ డబ్ల్యూ అనేది ఇట్ ఈస్ ది అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ అబ్జార్బ్డ్ ఫ్రమ్ ది సింక్ బై ది రిఫ్రిజిరేటర్ అంటే రివర్సిబుల్ హీట్ ఇంజిన్ రిఫ్రిజిరేటర్గా పనిచేస్తున్నప్పుడు అది అబ్జార్బ్ చేసిన హీట్ ఎనర్జీ దీని మీద ఏం చేసాం డబ్ల్యూ వర్క్ చేసాం ఈ డబ్ల్యూ వర్క్ చేయడం వల్ల ఇంత ఉష్ణరాశిని గ్రహించింది ఈ మొత్తం అంతటిని పట్టుకెళ్ళి దీనికి ఇచ్చేసింది ఇది ఎంత అవుతుంది క్యూ డాష్ మైనస్ డబ్ల్యూ ప్లస్ డబ్ల్యూ అంటే ఎంత అయింది క్యూ డాష్ ఉష్ణరాశిని సోర్స్కి అంటే హార్ట్ రిజర్వాయర్కి ట్రాన్స్ఫర్ చేసింది దాంతో ఒక సైకిల్ కంప్లీట్ అయింది కాబట్టి ఇప్పుడు దీని నుంచి మనకు కావాల్సింది ఏంటి కార్నో సిద్ధాంతాన్ని రుజువు చేయడం కార్నో సిద్ధాంతం ఏం చెప్తుంది కార్నో యంత్రం యొక్క దక్షత అంటే రివర్సిబుల్ హీట్ ఇంజిన్ యొక్క దక్షత ఎఫిషియన్సీ ఈజ్ గ్రేటర్ దాన్ ఇర్రివర్సిబుల్ హీట్ ఇంజిన్ సో దీని యొక్క దక్షత దీనికన్నా ఎక్కువ ఉంటుంది అనేది చెప్తాను ఇక్కడ మనం ఏం చేసాం రిఫ్రిజిరేటర్గా వర్క్ చేయించాం కానీ ఇదే
హీట్ ఇంజిన్ కింద వర్క్ చేస్తుంది అనుకోండి, దీని యొక్క ఆపరేషన్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఒక దిశలో పనిచేసి రిఫ్రిజిరేటర్ అన్నాం, దీనికి వ్యతిరేక దిశలో అదే సోర్స్ అండ్ సింక్ మీద పనిచేస్తున్నారు. కాబట్టి ఇది ఏం చేస్తుంది అంటే, హీట్ ఇంజిన్ గా ఈ ద్విగత ఉష్ణయంత్రం పనిచేస్తున్నప్పుడు హాట్ రిజర్వాయర్ అంటే జనకం నుంచి క్యూ డాష్ ఉష్ణ రాశిని తీసుకుంటుంది, దాన్ని ఉపయోగించుకుని డబ్ల్యూ అనే వర్క్ చేస్తుంది. రిమైనింగ్ హీట్ ఎనర్జీ క్యూ డాష్ మైనస్ డబ్ల్యూని సింక్ కు రిజెక్ట్ చేస్తుంది. అదే, సో అంటే ఇది హీట్ ఇంజిన్ గా పనిచేస్తే క్యూ డాష్ ఉష్ణ రాశిని గ్రహించి డబ్ల్యూ వర్క్ చేసి రిమైనింగ్ హీట్ ఎనర్జీ క్యూ డాష్ మైనస్ డబ్ల్యూ రిజెక్ట్ అవుతుంది సింక్. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఏటా ఆర్ ఈస్ గ్రేటర్ దాన్ ఏటా ఐ అనేది మనం అప్రూవ్ చేయాలి. అంటే ఎఫిషియన్సీ ఆఫ్ రివర్సిబుల్ హీట్ ఇంజిన్ ఆర్ థర్మో ఇంజిన్ ఈస్ గ్రేటర్ దాన్ ఇర్రివర్సిబుల్ హీట్ ఇంజిన్. అంటే మిగిలిన ఉష్ణ యంత్రాల యొక్క దక్షత కన్నా ద్విగత ఉష్ణ యంత్రం యొక్క దక్షత ఎక్కువ అనేది మనం రుజువు చేయాలి. అయితే దీనికోసం మనం ఏం చేస్తున్నాం అంటే, దీన్ని ఇండైరెక్ట్గా అంటే రివర్స్లో మనం అనుకుని దాన్ని రుజువు చేయడానికి ప్రయత్నం చేస్తాం. దీనికోసం మనం ఏం చేస్తాం, లెట్ అస్ కన్సిడర్ ఈటా ఈజ్ గ్రేటర్ దాన్ ఈటా. అంటే ఇర్రివర్సిబుల్ హీట్ ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీ రివర్సిబుల్ హీట్ ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీ కన్నా ఎక్కువ ఉంటుంది అని మనం అనుకుని మనం స్టార్ట్ చేయాలి. చివరికి రిజల్ట్ ఏమొస్తుంది అనేది మనం చూస్తే మన కార్నర్ సిద్ధాంతాన్ని ఎక్కువ చేయగలిగామా లేదా అనేది మనకి అర్థమవుతుంది. సో ఇర్రివర్సిబుల్ హీట్ ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీ ఈజ్ గ్రేటర్ దాన్ ఎఫిషియన్సీ ఆఫ్ రివర్సిబుల్ హీట్ ఇంజిన్ అని మనం అనుకుంటాం. ఇలా అనుకోవడం వల్ల ఇప్పుడు ఇర్రివర్సిబుల్ హీట్ ఇంజిన్ అంటే ఏకగత ఉష్ణ యంత్రం యొక్క దక్షత అనేది మనం చూస్తే ఎఫిషియన్సీకి మనకి డెఫినేషన్ ఏంటి, ఇట్ ఈస్ ది రేషియో బిట్వీన్ ది ఎక్స్టర్నల్ వర్క్ అండ్ అమౌంట్ ఆఫ్ హీట్ ట్రాన్స్ఫర్డ్ అబ్జార్బ్డ్ ఫ్రమ్ ది సోర్స్, అంటే చేసిన పనికి గ్రహించిన ఉష్ణ రాశికి మధ్య గల నిష్పత్తి. కాబట్టి దీని యొక్క దక్షతను మనం రాసామనుకోండి, ఇది ఏం చేస్తుంది, క్యూ ఉష్ణ రాశిని గ్రహించింది, డబ్ల్యూ పనిచేసింది. కాబట్టి దీని యొక్క దక్షత ఏమవుతుంది, డబ్ల్యూ బై క్యూ అవుతుంది. ఇప్పుడు రివర్సిబుల్ హీట్ ఇంజిన్ చూసామనుకోండి, ఇది రిఫ్రిజిరేటర్గా వర్క్ చేస్తుంది కానీ అట్ ది సేమ్ టైం దీన్ని హీట్ ఇంజిన్ కింద వర్క్ చేస్తే ఇది ఏం చేస్తుంది, క్యూ డాష్ ఉష్ణ రాశిని గ్రహించి డబ్ల్యూ పనిచేస్తుంది, మిగిలిన ఉష్ణ రాశిని సింక్ ఇచ్చేస్తుంది. అది పక్కన పెడదాం, మనకు కావాల్సిన ఎఫిషియన్సీలో చేసిన పనికిను గ్రహించిన ఉష్ణ రాశికి మధ్య గల నిష్పత్తి రెండే కావాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే డబ్ల్యూ బై క్యూ డాష్ అనేది మనకి రివర్సిబుల్ హీట్ ఇంజిన్ యొక్క ఎఫిషియన్సీ. ఇప్పుడు మన కన్సిడరేషన్ ప్రకారం మనం అనుకున్న దాని ప్రకారం ఈ రెండింటిలో ఏది ఎక్కువ అంటే ఇది ఎక్కువ ఇది తక్కువ. అంటే డబ్ల్యూ బై క్యూ ఈజ్ గ్రేటర్ దాన్ డబ్ల్యూ బై క్యూ డాష్. అంటే దీని నుంచి మనం చూస్తే న్యూమరేటర్ సమానం కాబట్టి డినామినేటర్లో ఏది ఎక్కువ ఉంది ఏది తక్కువ ఉన్నది అనేది మనం పరిశీలిస్తే ఈక్వేషన్ ప్రకారం మనకి ఏమవుతుంది, క్యూ డాష్ ఈజ్ గ్రేటర్ దాన్ క్యూ, క్యూ డాష్ ఈజ్ గ్రేటర్ దాన్ క్యూ. సో దీని నుంచి మనం రాస్తుంటే క్యూ డాష్ మైనస్ డబ్ల్యూ ఈజ్ ఆల్సో గ్రేటర్ దాన్ క్యూ మైనస్ డబ్ల్యూ. సో ఇప్పుడు ఈ దీని నుంచి మనం చూసామనుకోండి క్యూ డాష్ మైనస్ క్యూ అంటే ఏమైంది, ఇక్కడ క్యూ అనేది ఏంటి, ఇర్రివర్సిబుల్ ఇంజిన్ సోర్స్ నుంచి అబ్జర్వ్ చేసి క్యూ డాష్ అనేది అంటే మన కపుల్ సిస్టమ్ ఈ మొత్తం అంతటిని ఇప్పుడు కపుల్ సిస్టమ్గా తీసుకున్నాను అనుకుంటే ఇది ఏం చేస్తుంది, క్యూ డాష్ ఉష్ణ రాశిని క్యూ ఉష్ణ రాశిని అబ్జార్బ్ చేస్తుంది, క్యూ డాష్ ఉష్ణ రాశిని తిరిగి ఫ్యాన్గా ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇక ఇక్కడ మనం పరిశీలించామనుకోండి, క్యూ మైనస్ డబ్ల్యూ ఉష్ణ రాశిని సింక్కి ఇస్తుంది, క్యూ డాష్ మైనస్ డబ్ల్యూ ఉష్ణ రాశిని తీసుకుంటుంది. ఇందులో ఏది ఎక్కువ ఉంది అనేది మనం పరిశీలిస్తే ఇందులో క్యూ డాష్ మైనస్ డబ్ల్యూ అనేది ఎక్కువ, అంటే తక్కువ ఇస్తుంది ఎక్కువ తీసుకుంటుంది. ఇక్కడ ఎక్కువ తక్కువ తీసుకుంటుంది ఎక్కువ తిరిగి వెనక్కి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ టోటల్గా ఇర్రివర్సిబుల్ ఇంజిన్ రివర్సిబుల్ ఇంజిన్ ఈ రెండు కూడా మనం కపుల్డ్ సిస్టమ్గా తీసుకున్నాం, కపుల్డ్ సిస్టమ్గా తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఈ డబ్ల్యూ అనేది ఇంటర్నల్ వర్క్ అంటే రెండింటి మధ్య అంతర్గతంగా జరిగే పని, బాహ్యంగా మనం ఏ విధమైన సహాయం మనం చేయట్లే. ఈ డబ్ల్యూ అనేది కేవలం ఇట్ ఈస్ ఇంటర్నల్ వర్క్ అంటే పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది కపుల్డ్ సిస్టమ్, అంటే జంట వ్యవస్థలో ఒక భాగం,
ఈ పని అనేది అంటే అంతర్గత పని, బాహ్యంగా మనం ఏ విధమైన పని చేయట్లేదు. కానీ ఏం జరుగుతుంది ఇక్కడ టోటల్గా మనం పరిశీలిస్తే, క్యూ డాష్ మైనస్ డబల్ క్యూ అనే ఉష్ణరాశి మనకి అదనంగా దీని నుంచి దీనికి వెళ్ళడం అనేది జరుగుతుంది. అంటే కోల్డ్ రిజర్వాయర్ నుంచి హాట్ రిజర్వాయర్కి వెళ్ళడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి ఏ విధమైన యాంత్రిక సహాయం లేనప్పటికీ, అంటే ఎక్స్టర్నల్ మెకానిజం లేనప్పటికీ, దేర్ ఆర్ సమ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ కోల్డ్ బాడీ టు హాట్ బాడీ. అంటే చల్లని వస్తువు నుంచి వేడి వస్తువుకి కొంత మొత్తంలో, అంటే బాహ్య యాంత్రిక సహాయం లేకుండా, ఉష్ణరాశి బదిలీ అనేది జరుగుతుంది. దిస్ ఈస్ కంప్లీట్లీ వైలేషన్ ఆఫ్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. కారణం ఏంటి, సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. బాహ్య యాంత్రిక సహాయం లేకుండా చల్లని వస్తువు నుంచి వేడి వస్తువుకి ఉష్ణరాశి బదిలీ అనేది జరగదు అనేది సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ చెప్తాం. కానీ ఇక్కడ మనకి ఈ జంట వ్యవస్థను మనం పరిశీలిస్తే ఫైనల్గా మనకి ఏం జరుగుతుంది అంటే, చల్లని ఉష్ణాశయం నుంచి వేడి ఉష్ణాశయానికి క్యూ డాష్ మైనస్ క్యూ ఉష్ణరాశి బదిలీ అవ్వడం అనేది జరుగుతుంది వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ మెకానిజం. బాహ్య యాంత్రిక సహాయం లేకుండా క్యూ డాష్ మైనస్ క్యూ ఉష్ణరాశి బదిలీ అవ్వడం అనేది జరుగుతుంది. అంటే ఇదంతా ఎందుకు జరిగింది అంటే, మన మొట్టమొదటి మన కన్సిడరేషన్ వల్ల అనమాట. అంటే ఏటా ఈజ్ గ్రేటర్ దాన్ ఏటా ఆర్ అని అనుకోవడం వల్ల మొత్తం సెకండ్ లా థర్మోడైనమిక్స్ తప్ప అనే పరిస్థితి వచ్చింది. కానీ అక్కడ లా అనేది న్యాచురల్గా జరిగేది మనం పరిశీలిస్తే న్యాచురల్ ప్రాసెస్నే మనకి లాస్ట్ రూపంలో మనకి చెప్పడం జరుగుతుంది. హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి మాత్రమే టెంపరీ ఏ విధమైన యాంత్రిక సహాయం లేకుండా మనకి హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది. దీనికి వ్యతిరేకంగా జరగాలంటే ఎక్స్టర్నల్ మెకానిజం ఉండాలి. కానీ ఇక్కడ ఎక్స్టర్నల్ మెకానిజం యొక్క అవసరం లేకుండానే వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ మెకానిజం సమ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ కోల్డ్ బాడీ టు హాట్ బాడీ. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ వైలేషన్ ఆఫ్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సో రెండో నియమానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది కాబట్టి అవర్ ఫస్ట్ అసంప్షన్ ఈజ్ రాంగ్. అంటే ఈ అసంప్షన్ అనేది తప్పు. అంటే ఏటా ఈజ్ గ్రేటర్ దాన్ ఏటార్ అనేది తప్పు. అంటే దాని అర్థం ఏంటి, ఏటార్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఏటాఐ. అంటే ఇక్కడ మనకి ఏటార్ అనేది ఎప్పుడు కూడా ఏటాఐ కన్నా ఎక్కువ ఉంటుంది. అంటే ద్విగత ఉష్ణ యంత్రం యొక్క దక్షత, అంటే కార్నో యంత్రం యొక్క దక్షత ఏకగత ఉష్ణ యంత్రం యొక్క దక్షత కన్నా ఎప్పుడు ఎక్కువగానే ఉంటుంది. ఎప్పుడు అంటే సేమ్ ఒకే ఉష్ణోగ్రత అవతల మధ్య పనిచేస్తున్న సందర్భం. సో దీన్ని కార్నో సిద్ధాంతాన్ని రుజువు చేయడానికి సంబంధించి ఈ విధంగా మనం రుజువు చేయడం అనేది జరుగుతుంది. సో ఇక నెక్స్ట్ క్లాస్లో మనం కెల్విన్ స్కేల్ ఆఫ్ టెంపరేచర్, ఆ థర్మోడైనమిక్ స్కేల్ ఆఫ్ టెంపరేచర్, కెల్విన్ స్కేల్, అంటే కెల్విన్ అనే సైంటిస్టు దీన్ని డిజైన్ చేశారు కాబట్టి కెల్విన్ స్కేల్ అన్నాం. థర్మోడైనమిక్ లాస్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి ఇట్ ఈజ్ డిపెండ్స్ ఆన్ ది థర్మోడైనమిక్ లాస్. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ థర్మోడైనమిక్ స్కేల్ ఆఫ్ టెంపరేచర్. అంటే టెంపరేచర్ను మెజర్ చేయడానికి ఒక ఉష్ణోగ్రత మానాన్ని కెల్విన్ అనే సైంటిస్టు డిజైన్ చేయడం జరిగింది. అది ఏంటి, ఏ విధంగా మనకి దాని యొక్క ప్రత్యేకత ఏంటి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.